ఇక్ష్కంశాని కిల వేల్పువగుటే రత్నాలు రాజధర్మాత్ములాయే అలదిలీపునకు అండగా పునకును వేను రఘువుకు నీ రక్షణంబు దశరత దశరథ మహారాజు చేత దశరథ ధర్మవర్తన చేత రాముని తండ్రగురాత దొరికే కోదండరాముని కొలువంగురు దేవుడాయను నీదు దీక్ష కథన సూర్యవంశపురాజులు షోరులంట సూర్యవంశపురాజులు షోరులంట ధర్మ పరులును ధీరులు ధరణి పైన అట్టి రాజులమాకిచ్చినట్టి అట్టి రాజులమాకు ఇచ్చినట్టి తరుణ శత సహస్ర దిన కరుని సహస్రదినకరుని సు తితు తరుణశత సహస్రదినకరుని సన్ను తింటూ నువ్వు మూలపురుషుడివైనందునే రత్నాల లాంటి రాజధర్మాత్ములు ఇక్ష్వాకు వంశంలో ఉదయించారు అప్పట్లో దిలీపుడికి రఘుమహారాజుకు అందరికీ నీవే అండగా నిలిచావు తన ధర్మ వర్తన వలన రాముడికి తండ్రి అయ్యే యోగం దశరథుడికి లభించింది నీ దీక్ష వల్లే కోదండరాముడు ప్రజలందరికీ దేవుడయ్యాడు సూర్యవంశపురాదులు షూరులు ధర్మపరులు ధీరులు అలాంటి రాజులని మాకిచ్చిన దినకర నిన్ను సన్నుతిస్తాను ఇక్ష్వాకు వంశానికిల వేల్పువగుటచే రత్నాలు రాజధర్మాత్ములాయే అలదిలీపునకును అండగా నీవేను రఘువుకు నీవేను రక్షణంబు దశరథ మహారాజు ధర్మవర్తన చేత దశరథ మహారాజు ధర్మవర్తన చేత రాముని తండ్రగురాత దొరికే కోదండ రాముని కొలువంగురు నీదు దీక్ష కథన సూర్యవంశపురాజులు షూరులంట సూర్యవంశపురాజులు షూరులంట ధర్మపరులును ధీరులు ధరణి పైన అట్టి రాజుల మాకిచ్చినట్టి అట్టి రాజుల మాకు ఇచ్చినట్టి శత సహస్ర దినకరుని సన్ను తింటూ తరుణశత సహస్రదినకరుని సన్ను తింటూ నువ్వు మూలపురుషుడి అయినందునే రత్నాల లాంటి రాజధర్మాత్ములు ఇక్ష్వాకు వంశంలో ఉదయించారు అప్పట్లో దిలీపుడికి రఘుమహారాజుకు అందరికీ నీవే అండగా నిలిచావు తన ధర్మ వర్తన వలన రాముడికి తండ్రి అయ్యే యోగం దశరథుడికి లభించింది నీ దీక్ష వల్లే కోదండరాముడు ప్రజలందరికీ దేవుడయ్యాడు సూర్యవంశపు రాజులు శూరులు ధర్మపరులు ధీరులు అలాంటి రాజులని మాకిచ్చిన దినకర నిన్ను సన్నుతిస్తాను ఇక్ష్వాకు వంశానికిల వేల్పువగుటచే రత్నాలు రాజధర్మాత్ములాయే పునకును అండగా నీవేను రఘువుకు నీ వేణు రక్షణంబు దశరథ మహారాజు చేత దశరథ మహారాజు చేత రాముని తండ్రగురాత దొరికే కదండరాముని కొలువంగురు దేవుడాయను నీదు దుదీక్ష కథన సూర్యవంశపురాజులు షోరులంట సూర్యవంశపురాజులు షోరులంట ధర్మపరులును ధీరులు ధరణిపైన అట్టి రాజుల మాకిచ్చినట్టి అట్టి రాజుల మాకు ఇచ్చినట్టి తరుణ శత సహస్ర దినకరుని సన్ను తింటూ సహస్రదిన కరుణి నువ్వు మూలపురుషుడివైనందునే రత్నాలలాంటి రాజధర్మాత్ములు ఇక్ష్వాకు వంశంలో ఉదయించారు అప్పట్లో దిలీపుడికి రఘుమహారాజుకు అందరికీ నీవే అండగా నిలిచావు తన ధర్మవర్తన వలన రాముడికి తండ్రి అయ్యే యోగం దశరథుడికి లభించింది నీ దీక్ష వల్లే కోదండరాముడు ప్రజలందరికీ దేవుడయ్యాడు సూర్యవంశపు రాజులు షూరులు ధర్మపరులు ధీరులు అలాంటి రాజులని మాకిచ్చిన దినకర నిన్ను సన్నుతిస్తాను ఇక్ష్వాకువంశానికిల వేల్పువగుటచే రత్నాలు రాజధర్మాత్ములాయే పునకును అండగా నీవేను రఘువుకు నీవేను రక్షణంబు దశరథ మహారాజు చేత దశరథ మహారాజు చేత రాముని తండ్రఘురాత దొరికే కోదండ రాముని కొలు వంగవురు దేవుడాయను నీదు దీక్ష కథన సూర్యవంశపురాజులు షూరులంట సూర్యవంశపురాజులు షూరులంట ధర్మపరులును ధీరులు ధరణిపైన అట్టి రాజుల మాకిచ్చినట్టి అట్టి రాజుల మాకు ఇచ్చినట్టి తరుణ శత సహస్ర దినకరుని చన్ను తింతు తరుణ శత సహస్ర దినకరుని సన్ను తింతు నువ్వు మూలపురుషుడు అయినందునే రత్నాల లాంటి రాజధర్మాత్ములు ఇక్ష్వాకు వంశంలో ఉదయించారు అప్పట్లో దిలీపుడికి రఘుమహారాజుకు అందరికి నీవే అండగా నిలిచావు తన ధర్మ వర్తన వలన రాముడికి తండ్రి అయ్యే యోగం దశరథుడికి లభించింది నీ దీక్ష వల్లే కోదండరాముడు ప్రజలందరికీ దేవుడయ్యాడు సూర్యవంశపు రాజులు శూరులు ధర్మపరులు ధీరులు అలాంటి రాజులని మాకిచ్చిన దినకర నిన్ను సన్నుతిస్తాను